పేరు హబీబ్, నీల్సిన్ డీటెయిల్స్. రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి బహుమానం. 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. విచ్చేయండి, రుచి చూడండి, గుమగుమలాడే హలీం ను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ కూడా బస్తీ, యూసఫ్ కూడా హైదరాబాద్. దిల్ దిల్ రంజాన్, దిల్ దిల్ రంజాన్, దిల్ దిల్ రంజాన్, దిల్ దిల్ రంజాన్, అల్లాహ్ కా ఎహ్సాన్. దిల్ దిల్ రంజాన్, షానే నజూల్ కురాన్. దిల్ దిల్ రంజాన్, దిల్ దిల్. ఏ రహమత్ అజీమ్ కే మెహమాన్, అస్సలాం. قرآن کے نزول کے سامان, السلام. رمضان السلام, اے رمضان السلام, رمضان السلام, اے رمضان السلام. మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఎండి ఫరూదుద్దీన్లో పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ పరంగా ముస్లిం మైనారిటీలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఎండి ఫరూదుద్దీన్లు మాట్లాడుతూ, ప్రభుత్వం నిరుపేద మైనారిటీల వివాహాలకు ఆర్థిక సహాయం అందించేందుకు గాను షాదీ ముబారక్ ను ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం కింద ఒక్క వివాహం 116,000 రూపాయలను అందిస్తున్నట్టు వారు వివరించారు. జైరాబాద్ ప్రాంతంలో వేల మంది పథకాన్ని వినియోగించుకుంటున్నారని అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని నిరుపేదలకు దుస్తులను అందజేయడం జరుగుతుందన్నారు. అజ్మీర్ లో అతిథి గృహం ఏర్పాటు చేయడం జరిగిందని, తద్వారా అజ్మీర్ లో మక్కను సందర్శించే ముస్లిం సోదరులకు అతిథి గృహంగా సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ముస్లిం రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గుర్తు చేశారు. అంతకు ముందు ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు, అనంతరం ఉపవాస దీక్షలను వదిలారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వసం వెంకటేశ్వర్లు, పటాన్చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాణిక్రావ్, మార్కెట్ కమిటీ చైర్మన్ డి లక్ష్మారెడ్డి, సిడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, ఆత్మ చైర్మన్ పి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. عظیم کے مہمان السلام قرآن کے نزول کے سامان السلام رمضان السلام اے رمضان السلام رمضان السلام اے رمضان మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీలో. టీవీతో పాటు యావత్ దేశం నెలమరు నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు www.tv11live.com. అలాగే యూట్యూబ్లో వెళ్ళి టీవీ 11 న్యూస్ ఎంటర్ చేయండి. మా రికార్డింగ్ ప్రోగ్రామ్ కూడా చూడొచ్చు.
ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ, తెలుగు, ఉర్దూ వార్తలతో పాటు పొలిటికల్ పంచ్, క్రైమ్ న్యూస్, జర్నల్ న్యూస్ కూడా చూడొచ్చు. దిస్ ఈస్ హబీబ్, టేక్ కేర్, బాయ్. రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి బహుమానం. 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. విచ్చేయండి, రుచి చూడండి, గుమగుమలాడే హలీం ను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ కూడా బస్తీ, యూసఫ్ కూడా హైదరాబాద్.